అందరికీ నమస్కారం. ముందు నా తరఫున కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 36 రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ సమ్మె అప్రతిహతంగా ఎంతో శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా తేలిగ్గా తీసుకొని ఎటువంటి పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 100,000 మంది అంగన్వాడీలు సంక్రాంతి పండుగ రోజు, నూతన సంవత్సరం రోజు, క్రిస్మస్ రోజు పండగని కూడా చూడకుండా శని ఆదివారాలు కూడా వచ్చి టెంట్లలో కూర్చొని ఆందోళన సాగిస్తూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా. గత 5-6 రోజులుగా అయితే నిరవధిక అదే రిలే నిరాహార దీక్షలు, 24 గంటల రిలే నిరాహార దీక్షలు కూడా పెట్టుకొని అన్నం నీళ్లు మాని శిబిరాల్లో కూర్చొని పట్టుదలగా సాగిస్తుంటే ప్రభుత్వం వారి పట్ల అమానుష్యంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నది. మొదట తాళాలు పగలు కొట్టి కేంద్రాలు తెరుస్తామన్నారు, ఆ తర్వాత ప్రజల ప్రతిఘటనతో వెనక్కి తగ్గారు, ఎస్మా ప్రయోగించారు, అయినా వాళ్ళు పట్టు వదలలేదు. ఇప్పుడు నోటీసులు ఇచ్చి 100,000 మందిని ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ రకమైనటువంటి పరిష్కారానికి దారులు ఎతకకుండా సామరస్యపూర్వకంగా వాళ్ళతో చర్చించకుండా ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం అనేది చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం. గతంలో ఏ ప్రభుత్వం ఈ రకంగా ఇంత అమానుష్యంగా వ్యవహరించలేదు. ఎస్మా పెట్టడానికి వాళ్ళు చెప్పినటువంటి కారణం తల్లి పిల్లలకు పాలు గుడ్లు అందించాలా, సకాలంలో అందించకపోతే చనిపోతారు, వాళ్ళ మాల్ న్యూట్రిషన్ సమస్య ఎంత దారుణం, అందుకని ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి ఎస్మా ప్రయోగిస్తున్నామని చెప్పి అన్నారు. ఇదే ప్రభుత్వం 2023లో వరుసగా 3 నెలలు రేషన్ పాలు గుడ్లు ఇవ్వకుండా సరఫరా చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు వాళ్ళకి ఎస్మా గుర్తు రాలేదా? ఆ రోజు ఇదే ఎస్మాని ప్రభుత్వం మీద ప్రయోగించాలి కదా. మరి అప్పుడు తల్లి బిడ్డలు వాళ్ళ క్షేమం గుర్తు రాలా? ఇంతకన్నా అన్యాయమైనటువంటి సమర్థన ఇంకొకటి లేదు. ఇప్పుడేమంటున్నారు, తాజాగా వాళ్ళు చర్చలకు పిలిచి మేము వచ్చే జూలైలో మీకు వేతనాలు పెంచుతామన్నారు. పోనీ జూలైలో పెంచుతారు, ఎంత పెంచుతారో చెప్పండి అని అడిగారు. మేము ఎంత పెంచుతామని చెప్పలేము అని అన్నారు. అంటే అర్థం ఏమిటి, జూలైలో వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పడం అంటే అది ఎన్నికల వాగ్దానం అవుతుంది తప్ప ప్రభుత్వ నిర్ణయం అవ్వదు. ఇప్పుడు ఎన్నికలే లేకపోతే జూలైలో పెంచుతామని అంటే పోనీ జూలైలో ఎంతోగానో పెంచుతారులే అని చెప్పి విరమించి అప్పుడైనా మరలా చర్చలు చేయొచ్చు. కానీ ఎన్నికలకు ముందు ఒక ప్రభుత్వం ఎన్నికల తర్వాత నేను పెంచుతానని చెప్పి చెప్పడం అంటే దానికి అర్థం ఏమిటి? ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరు దాన్ని అమలు చేస్తారు, దానికి బాధ్యత వహించే వాళ్ళు ఎవరు? ఏమీ లేకుండా గాల్లో దీపం పెట్టినట్టు మేము జూలైలో పెంచుతూ మీ ఎన్నికల ప్రణాళికలు పెట్టుకోండి, అది వేరు విషయం. అన్ని రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు, అందరూ వాళ్ళ వాళ్ళ సొంత వాగ్దానాలు చేసుకోవచ్చు. ఇది అలాంటి ఎన్నికల వాగ్దానం కాదు. వాళ్ళు కోరుతుంది 4 రోజులు వాళ్ళు సమ్మె చేసింది ఎన్నికల వాగ్దానం కోసం కాదు, ప్రభుత్వ నిర్ణయం కోసం. ప్రభుత్వ నిర్ణయం నిర్దిష్టంగా ఉండాలి, జీవో రూపంలో ఉండాలి, అది ప్రభుత్వ నిర్ణయం అవుతుంది. మీరు ఎప్పుడు పెంచుతారు, ఎంత పెంచుతారు అనే నిర్ణయాలతో అది ఆ వివరణలతో సహా ఉండాలి, అది వాళ్ళు అడిగింది. వాళ్ళు కనీస వేతనం 26,000 అడుగుతున్నప్పుడు కూడా దిగొచ్చి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని 2-3 వేలైనా పెంచండి అని కూడా చెప్పారు. పోనీ 2-3 వేలు పెంచలేదు, మేము ఎంత పెంచుతామని చెప్పలేదు, పైసా కూడా పెంచాం. అంటే మహాభారత యుద్ధంలో అర్ధరాజ్యం అడిగిన పాండవులు చివరికి 5 రోజులు అడుగుతూ ఉంటే సూది మోపినంత కూడా ఇవ్వను అని అంటే కౌరవులకు ఏ గది పడుతుందో, ఏ ప్రభుత్వానికైనా అదే గది పడుతుంది ప్రజల పట్ల ఈ రకంగా అన్యాయంగా వ్యవహరిస్తే. అందుకని ప్రభుత్వ సమర్థన ఏమాత్రం సహేతుకంగా లేదు. అలాగే వాళ్ళు ఈ చర్చల సందర్భంలో ఇతర కోరికలు అన్నీ ఆమోదించేశాం అని చెప్పి మేము తెలంగాణ మీద 1,000 రూపాయలు ఇస్తామన్నాం ఇచ్చేసాం అని చెప్పి చెప్పారు. ఇది కూడా తప్పుడు ప్రచారం, అబద్ధ ప్రచారం. 5 ఏళ్ళకోసారి మాత్రమే పెంచుతామని వాళ్ళు మేము నిర్ణయించుకున్నాం. అంటే వాళ్ళు నిర్ణయించుకుని సరిపోతుంది. ఎప్పుడు నిర్ణయించారు, ఎక్కడ నిర్ణయించారు, కాగితం మీద ఉన్నదే? 5 ఏళ్ళకోసారి వేతనాలు పెంపు అనేది పీఆర్సీకి సంబంధించిన విషయం. పీఆర్సీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తుంది. వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని మీరు అనుకుంటే పీఆర్సీ లెక్కన 23% పెంచండి, పీఆర్సీలో ఉండే అన్ని సౌకర్యాలు ఇవ్వండి, పీఆర్సీలో ఉన్నట్టుగా వాళ్ళకి వీడియే 6 నెలలకోసారి యాడ్ చేయండి, పీఆర్సీలో ఉన్నట్టుగా వాళ్ళకి సెలవులు ఇవ్వండి, వాళ్ళకి హెల్త్ అలవెన్స్ ఇవ్వండి, ఏమి ఇవ్వకుండా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళకి కూడా గొర్రెతో అక్కడ బెత్తరే అన్నట్టుగా అదే వేతనం ఇస్తూ మేము 5 ఏళ్ళకోసారి పెంచుతాం అని అంటే ఎక్కడ అలాంటి ఒప్పందాలు లేవు, కాగితం మీద లేదు. మీరు పీఆర్సీ ప్రకారం 25 ఏళ్ళకోసారి ఉండి పీఆర్సీ అప్లై చేయండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇవ్వండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు.
కానీ గత ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య 2 సార్లు పెంచారు. మరి అటువంటి ప్రభుత్వ నిర్ణయం అంటే గత ప్రభుత్వంలో 2 సార్లు ఎలా పెంచారు? ఎన్ని వాళ్ళు అధికారంకి వచ్చినా 2015లో పెద్ద ఆందోళన జరిగిన తర్వాత డిసెంబర్లో ఫిబ్రవరిలో పెంచారు, మళ్ళీ 2018 జూలై నుంచి పెంచారు. 2018లో పెంచింది ఏళ్ల లెక్కలు వేసుకున్నారు. అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదా జనానికి? అప్పుడు ఏ ప్రభుత్వం అధికారం ఉందో తెలియదా? మేము పెంచాము వచ్చామని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. ఎంతకన్నా పచ్చాబద్ధం ఉందా? వీళ్ళు వచ్చి పెంచింది 1000. ఆ రోజు అంగన్వాడీ ఉద్యోగులు ఏమన్నారు? తెలంగాణతో పాటు సమానంగా మాకు ఇవ్వండి అన్నారు. 2018లో వాళ్ళు ఆందోళన చేసినప్పుడు తెలంగాణతో పాటు సమానంగా ఇవ్వండి అన్నారు. తెలుగుదేశం అప్పుడున్న ప్రభుత్వం చివరిలో తెలంగాణతో సమానంగా ఇచ్చింది. ఈయనేమన్నాడు? నేను అధికారంలోకి వస్తే తెలంగాణ మీద 1000 ఎక్కువ ఇస్తానన్నాడు. మరి ఆ మాట మీద నిలబడాలిగా? 1000 రూపాయలు పెంచేసాను సరిపోయిందన్నారు. 1000 రూపాయలు ఆయన పెంచాడు, కానీ తెలంగాణ 2000 పెంచింది ఆ తర్వాత. అంటే ఈరోజు తెలంగాణలో మనకన్నా 2000 ఎక్కువ ఉంది. మొన్న ఎన్నికల తర్వాత 18000 చేస్తామని కొత్త ప్రభుత్వం వాగ్దానం నిర్దిష్టంగా చేశారు. వాళ్ళు ఎన్నికలకు ముందే చేశారు 18000 చేస్తాం. మరి ఇవన్నీ పరిగణలో తీసుకోవద్దా? తెలంగాణ మీద 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మీద నిలబడలేదు, మాట తప్పారు. తెలంగాణ పెంచి 2021లో 2000 పెంచే సాధారణంగా ఆయన పెంచలేదు, 2023లో కూడా పెంచలేదు, 2024లో పెంచడానికి సిద్ధంగా లేరు. ఇది ఇచ్చిన మాట తప్పడం కాదని నేను అడుగుతున్నాను. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించగలం మోసగించగలం అని చెప్పి అనుకుంటే పొరపాటు. ఈరోజు అంగన్వాడీల పట్ల ప్రజలందరూ కూడా సానుభూతిగా ఉన్నారు, తల్లులు సానుభూతిగా ఉన్నారు, వాళ్ళు చేసే సేవలు కొనియాడుతున్నారు. నిరుపమాన ఈ జగన్మోహన్ రెడ్డి గారే 2018 అసెంబ్లీలో గొప్పగా పొగిడారు, ఇలాంటి వాళ్ళ పట్ల మీరు ఇలా అమానుషంగా ప్రవర్తిస్తారని ఆ రోజున్న ప్రభుత్వం నిలదీశారు ఆయన. ఈరోజు ఆయనే వచ్చే అంతకన్నా అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ వాళ్ళ పునరాలోచించుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా రేపు వాళ్ళ యూనియన్ 3 యూనియన్లు కలిపి మేము నిరవధిక నిరాహారదీక్ష పోతామని ప్రకటించారు. అది జరగకముందే దాన్ని నివారించాలి. నిరవధిక నిరాహారదీక్ష పోకముందే ఈ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూరక్ష అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తెచ్చింది. ఇది ఇటు రైతులకి అటు పట్టణాల్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజలకి ఇది చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. నీతి ఆయోగ్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ వాళ్ళు ప్రపంచ బ్యాంకు వాళ్ళ ఆదేశాల మీద, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు విదేశీ పెట్టుబడిదారులు అంటే మేము ఎక్కడున్నా సరే ప్రపంచంలో ల్యాండ్ కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి వీలైనటువంటి పద్ధతిలో చాలా ఈజీ ప్రొక్యూర్మెంట్, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ని సులభతరం చేయండి అనే దాని మీద వీళ్ళు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే రైతుల భూముల్ని, పేద మధ్యతరగతి భూముల్ని రియల్ ఎస్టేట్ ద్వారా పెద్ద పెద్ద కంపెనీలు హస్తగతం చేసుకోవటానికి తీసుకొచ్చినటువంటి దారుణమైన చట్టం ఇది. ఇది అదంట ఆబ్జెక్టివ్స్లో చెప్పారు, ఇది ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ని సులభతరం చేయటానికని. ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది రైతులకు శాశ్వత భూ ఒక్క ఇవ్వటానికి మేము ఈ చట్టం తెచ్చామంటున్నారు. వాళ్ళకి తెలుసో లేదో, ఐఏఎస్లో తెలిసి ఉండాలి. వాళ్ళకి నోరు మెదపడానికి, ముఖ్యమంత్రి ముందు నోరు మెదపడానికి భయపడుతున్నట్టారు. మన రాష్ట్రంలో బ్రిటిష్ కాలంలోనే శాశ్వత భూ హక్కు చట్టం ఉంది. రైతువారి సిస్టమ్ అనేది శాశ్వత భూ హక్కు చట్టం. ఉత్తరాది రాష్ట్రాల్లో అటువంటిది లేదు, అక్కడంతా కూడా జమీందారీ సిస్టము లేకపోతే మహల్వారి సిస్టమ్ ఇవి ఉన్నాయి. మన రాష్ట్రంలో 80% రైతువారి సిస్టము శాశ్వత భూ హక్కు, వారసత్వంతో సహా అమ్మకాలు కొనుగోలు సర్వహక్కులు కలిగినటువంటిది. సర్వే ఎలా, ఇప్పుడు సర్వే చేస్తున్నావు, ఈ సర్వే డ్రోన్లు పెట్టి సర్వేలు చేసేదాన్ని రకరకాల పద్ధతులు ఇప్పటిదాకా 4 సార్లు జరిగినాయి సర్వేలు. ఏ సర్వేలో కూడా మనుషులు పెట్టి చేయనివ్వండి, యంత్రాలు పెట్టి చేయనండి, డ్రోన్లు పెట్టి చేయనండి, ప్రతి సర్వేలు కూడా అవకతవకలు కావాలనే ఉద్దేశపూర్వకంగా వివాదాలు పెంచడానికి, తమ గుప్పెట్లో రెవెన్యూ వ్యవస్థనంతా కూడా అట్టి పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి వ్యవహారంగా ఉంది. ఈ డ్రోన్ల ద్వారా సర్వేలు అన్ని తప్పులే, విస్తీర్ణం తప్పులు, సర్వే నెంబర్లు తప్పులు. పైగా ఇప్పుడు ల్యాండ్ పీసెస్ చేసి వాటన్నిటినీ 4 రైతుల కింద ఒక సర్వే నెంబరు ఇచ్చి 4 అమ్ముకున్న కొనుక్కున్న 4 అనుమతి కావాలట. లేనిటువంటి వివాదాలు తీసుకొచ్చి పెట్టడం కోసం ఈరోజు ఈ సర్వే డ్రోన్ సర్వే చేస్తున్నాం. దీని ఆధారంగా ఇప్పుడు టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళందరికీ మేము ఇస్తాము. ఇప్పుడు ఏ వివాదం లేనివాడు కూడా ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి తన ఇది నా భూమి, నీకు పట్టాదారు పాస్ పుస్తకమన్నా సరే పోయి ఇది నా భూమి అని వాళ్ళకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 2 ఏళ్లకి నీకు శాశ్వత పట్టా ఇస్తారు. అంటే ఈ లోపల ఏ వివాదాలు రాకూడదు, ఎవరు అభ్యంతరాలు పెట్టకూడదు, ఏమిటిది? ఏ క్లియర్గా ఉన్న పట్టాలను కూడా వాళ్ళు అప్లై చేసుకోమని 2 ఏళ్లు పెండింగ్లో పెట్టడం అంటే శాశ్వత హక్కుని తాత్కాలిక హక్కుగా మార్చడం. ఇది శాశ్వత భూ చట్టం కాదు, ఇది తాత్కాలిక భూ చట్టం. శాశ్వత చట్ట హక్కు భూములను కూడా తాత్కాలికంగా మార్చేస్తున్నారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎవరు అభ్యంతరం పెట్టకపోతే శాశ్వత పట్టా ఇస్తూ ఉన్నారు. అంటే భూములు మొత్తాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకొని
ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి, అట్లా ఇవ్వాలనుకుంటే అట్లా చేయటానికి. రెండేళ్ల తర్వాత వీటన్నింటినీ టైట్లు అయిన తర్వాత ఇప్పుడు ఫోన్పేలో డబ్బులు అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేసుకున్నట్టుగా భూములు కూడా ఇప్పుడు అమెరికాలో ఉండేవాడు ఎవరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళు డబ్బులు పే చేస్తారు, వీళ్ళు ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అంటే చివరికి ఏమవుతుంది, మొత్తం రైతులు, పట్టణాల్లో ఉన్న పేదల భూములు కూడా, మధ్యతరగతి వాళ్ళ భూములు, ఈరోజు రియల్ ఎస్టేట్ కింద ఫ్లాట్ కొనుక్కున్నటువంటి చిన్న చిన్న యజమానులు ఇటువంటి వాళ్ళందరూ కూడా సులభంగా భూములు కోల్పోవటానికి, దారాదత్తం అయిపోవడానికి, ల్యాండ్ కేంద్రీకరణకి దారితీస్తుంది. ఇది బడాబడ కార్పొరేట్స్ వాళ్ళ యొక్క మేలు కోసం చేస్తుంది. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 ఉంది. ఇప్పుడు ఈ చట్టం వల్ల 1/70 ఎగిరిపోద్ది. మన ప్లెయిన్ ఏరియాల్లో ఎట్లయితే రైతులు శాస్ తక్కువ పోతుందో వాళ్ళకు కూడా 1/70 ఎగిరిపోయిందంటే ట్రైబల్ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈరోజు న్యాయవాదులు, అడ్వకేట్స్ ఆందోళన చేస్తున్నారు, నిరాధీశులు చేస్తున్నారు. వాళ్ళ ఆందోళనకి మాకు పూర్తి మద్దతుని మేము ప్రకటిస్తున్నాము. తక్షణం ఈ యాక్ట్ని ఉపసంహరించుకొని రైతులకి వాళ్ళకు ఉన్నటువంటి పట్టాదార హక్కుని గౌరవించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు. జనసేన అంటే నేరుగా ఎన్డీఏలోనే ఉంది. ఆ జనసేన టీడీపీతో ఉంది. ఆ టీడీపీ బీజేపీలతో కలుస్తారో లేదో చెప్పరు. వైసీపీ టీడీపీతో అవగాహనలో ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇళ్ళకి మద్దతిస్తున్నారు, వీళ్ళు పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని మద్దతిస్తున్నారు. ఈ మూడు పార్టీలు ఏవి కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్క మాట కూడా నోరెత్తి మాట్లాడరు. కేంద్ర మన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి ఈరోజు దేశం అంతా కూడా మత ఉద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే క్రిస్టియన్లు, మైనారిటీలకు వ్యతిరేకంగా ఉద్వేషాలు రెచ్చగొడుతుంటే వీళ్ళు ఎవరు నోరెత్తి మెదపరు. రాష్ట్రం దేశం అంతా ఐక్యంగా ఉండాలని మనం కోరుకుంటుంటే మతం పేరుతో వాళ్ళు చేల్చాలని దేశాన్ని వాళ్ళు బీజేపీ ప్రయత్నిస్తుంటే వీళ్ళు మైనారిటీలకు రక్షణ ఇస్తాము, దళితులను ఆదుకుంటాం, మహిళల హక్కులు అని అంటున్న వాళ్ళు ఒక్క ముక్క మాట్లాడకపోతే అర్థమేమిటని. అందుకని రాష్ట్ర ప్రయోజనాలని, ప్రజల ప్రయోజనాలని పణంగా పెడుతున్నారు. ఇటువంటి పార్టీలతో మేము కలవకూడదు అని నిర్ణయించుకున్నాం. అందుకని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ పార్టీలతో కలిసే అవకాశం లేదు. మేము ఇతర లౌకిక శక్తులు, ప్రజా శక్తులు రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి బహిరంగంగా వచ్చేవాటి అందరితో మేము సంప్రదింపులు చేసి వాళ్ళని కూడా మేము కలిసి అందరం ఏ రకంగా ఈ ఎన్నికల్లో అవగాహనతో పోవాలి, లేకపోతే ఎట్లా పనిచేయాలనే విషయం మేము ఇంకా ఇతర పార్టీలు సంప్రదింపులు స్టార్ట్ చేయలేదు. సంప్రదింపులు చేసి నిర్ణయానికి వస్తాం. ఏ పార్టీతో అయినా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా ఒక లౌకిక పార్టీ. కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు, సిపిఐ ఉంది ముఖ్యంగా, అలాగే వీసీకే పార్టీ ఉన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. ఈ పార్టీలు అన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా, వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతామని బహిరంగంగా వాళ్ళ వైఖరి తీసుకున్నారు. అలాంటి వాళ్ళందరితో కూడా మేము మాట్లాడతాం. ఇంకా ఎవరెవరు ముందుకు కొత్తగా ఈ మధ్య జయ భారత నేషనల్ పార్టీ అని పెట్టారు, అట్లాగే జేబీఎం పార్టీ అని పెట్టారు. అన్ని ఎవరిని మనం నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఈ బీజేపీ వ్యతిరేక పోరాటంలో ఏ రకంగా ఎవరు కలిసి వచ్చినా వాళ్ళందరూ కూడా మేము కలుపుకుపోయి ఎన్నికల్లో ఎలా ఒక ఉమ్మడి అవగాహనతో పనిచేయాలో ఆలోచిస్తాం.